అందరికీ నమస్కారం. మన అమెరికన్ తెలుగు సంఘం స్పాన్సర్ చేస్తున్నటువంటి ఫ్రీ ఐ క్యాట్రాక్ట్ సర్జరీ క్యాంప్ ఈ రోజున స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 19 కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శంకర్ నేత్రాలయ వారి మీసు బస్సు మొట్టమొదటిసారిగా తెలంగాణకి తీసుకొని రావడం జరిగింది. ఇందులోనే ఫ్రీ క్యాట్రాక్ట్ ఐ సర్జరీస్ జరగబోతూ ఉన్నాయి. దీనికి కంప్లీట్గా ఈ స్పాన్సర్ చేస్తున్నటువంటి మాట అంటే లాస్ట్ ఇయరే ఆవిర్భవించినటువంటి సంఘం అమెరికాలో, మన అమెరికన్ తెలుగు సంఘం. మనందరిది ఒకటే మాట, అలాగే కులాలకి మతాలకి అతీతంగా మన సంస్కృతి సంప్రదాయాలు అలాగే అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో స్థాపించారు. ఇలాంటి ఛారిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తున్నారు. వీరితో కలిసి నా FFG అనేటువంటి ఆర్గనైజేషన్, ఫెస్టివల్స్ ఫర్ జాయ్, ప్రతి పండగకి ఏదైనా ఒక మంచి పని చేయాలి అని మేము స్థాపించినటువంటి ఆర్గనైజేషన్, వారితో పార్ట్నర్షిప్ చేస్తోంది. వీలైనంత మందికి సేవా కార్యక్రమాలను చేయాలి అనేదే ఈ క్యాంప్ యొక్క సదుద్దేశం. ముఖ్యంగా టెలివిజన్ ఫెడరేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులందరూ, వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికైనా కంటి సమస్య ఉన్నట్టయితే, ముఖ్యంగా క్యాట్రాక్ట్ సమస్య ఉన్నట్టయితే వచ్చి చూపించుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అయితే ఆల్రెడీ ఫ్లయర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి టెలివిజన్ అండ్ ఫిల్మ్ ఫెడరేషనే కాకుండా ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. అయినా సరే సత్సంకల్పంతో అలాగే సహృదయంతో మన మాటా వాళ్ళు వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తున్నారు. ఈ క్యాంప్ కేవలం ఒకరోజు క్యాంప్ కాదు, ఇది దగ్గర దగ్గర 8 రోజుల పైన క్యాంపు. 3-4 రోజులు ఓన్లీ స్క్రీనింగ్కే అవుతుంది, ఆ తర్వాతే సర్జరీలు అన్నీ మొదలవుతాయి. దానికి గాను ప్రఖ్యాతమైనటువంటి డాక్టర్లు శంకర్ నేత్రాలయ తమిళనాడు నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ వచ్చేస్తున్నారు 2 ముగ్గురు. వాళ్ళందరూ స్క్రీనింగ్ చేస్తారు, అందరినీ కూడా చూస్తారు. అండ్ మనకి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన మంత్రివర్యులు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఇంకొక అద్భుతమైన మాట ఏమిటంటే, ఎవరికైతే ఎక్కువ మంది వచ్చేసి ఒకవేళ కొంతమందికి సర్జరీలు జరగకపోతే వాళ్ళు శంకర్ నేత్రాలయ చెన్నైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఖర్చు మొత్తం వారు భరిస్తారని చెప్పారు. దానికి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మాటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మన శ్రీనివాస్ గనుగొని గారు మాట్లాడతారు.